హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏమిటంటే సూపర్వైజర్ జాబ్స్ అనేది గ్రేడ్ 2కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అందులో చాలామంది కామెంట్స్ అనేది తెలియచేయడం జరిగింది. అన్న, ఇది మీకు జెన్యున్ కాదు, మీరు చెప్తున్నటువంటి తప్పు, ఎక్కడి నుంచి చూశారు ఏంటి అనేది చాలామంది కామెంట్స్ అని తెలియజేస్తారు. ఆ కామెంట్స్ని బట్టి ఈరోజు ఒక వీడియో అనేది మళ్ళీ తీసుకొచ్చాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్ నాకు తెలిసి 3 ఇయర్స్ బ్యాక్ అనేది ఒకసారి రిలీజ్ కావడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. ఇలాంటి వేకెన్సీస్ మంచి శాలరీ, ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎంత శాలరీ, 26,400 నుంచి 78,820 వరకు మీకు శాలరీ అనేది ఇస్తారు. ఓకే, ఇది మనకు ఎక్కడి నుంచి వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు రావడం జరిగింది. ఎక్కడి నుంచి, ఉమెన్స్ డెవలప్మెంట్ నుంచి మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇది రావడం జరిగింది. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నది ఈ అప్సెల్ వెబ్ పేజ్ నుంచి ఇప్పుడు నేను ఓపెన్ చేసి కూడా మీకు నేను చూపిస్తాను. ఆల్రెడీ ఎవరైతే అంగన్వాడీ టీచరు, మెనీ అంగన్వాడీ టీచర్లు వర్క్ చేస్తూ వాళ్ళు మాత్రమే ఇందులో ఎలిజిబుల్లు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందరూ అప్లై చేయడానికి వీలు లేదు. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉండి ఆ తర్వాత ఆల్రెడీ వాళ్ళు అప్లై చేసుకొని ఉండి ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారు చూడండి, అంగన్వాడీ జాబ్స్కి 30 వరకు మీకు లాస్ట్ డేట్ అనేది ఉంది. ఇందులో ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉంది, అలానే ఎగ్జామ్ కూడా ఉంది. ఆ రెండు కానీ మీరు పాస్ అయినట్లయితే, అంటే ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ కానీ సక్సెస్ఫుల్ చేసుకున్నట్లయితే మీకు మీ డిస్టిక్లోనే ఎంత శాలరీ వస్తుంది చూసారంటే 26,000 స్టార్టింగ్ మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో టర్మ్ అండ్ కండిషన్స్ కూడా లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, ఒకసారి ఆ వీడియో అనేది చూడండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే 50 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ ఉండాలి. ఓకే, ఎప్పటికీ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే 1 జూలై 2021 నాటికి 50 సంవత్సరాల కన్నా తక్కువ మీ ఏజ్ ఉన్నట్లయితే ఆల్రెడీ మీరు వర్క్ చేస్తుంటారు చూడండి, మెనీ అంగన్వాడీ అలాంటి టీచర్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే వాళ్ళ దగ్గర క్వాలిఫికేషన్ ఇప్పుడు ప్రజెంట్ అప్లై చేసుకున్న వాళ్ళకి డిగ్రీ ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 5 ఇయర్స్ అందులో ఎక్స్పీరియన్స్ ఉండాలని తెలియజేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, అప్పుడు మాత్రమే ఇందులో అప్లైని చేసుకోవాలి. ఆ తర్వాత కండిషన్ టర్మ్ అండ్ కండిషన్లు కూడా కింద నేను డిస్కషన్ ఇస్తున్నాను, ఒకసారికి 2 సార్లు మీరు బాగా చదువుకోవచ్చు. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, 200 ఇందులో ఫీజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇందులో రిటర్న్ ఎగ్జామ్ ద్వారా మీ ఇందులో సెలక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనం కానీ చూసుకున్నట్లయితే మల్కాజ్గిరిలో, అలానే మహమ్మద్ నగర్లో, అలా ఫ్రెండ్స్ వనపతిలో, హైదరాబాద్లో, సంగారెడ్డిలో, నల్గొండలో, జంగంలో మనకి ఏమిటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్స్ ఏ దేని మీద ఉంటుందనేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనగా మీకు తెలుగు, అలాగే ఫ్రెండ్స్ ఇంగ్లీషు, తెలుగు, అలానే ఉర్దూలో మీకు ఉంటుంది. టోటల్గా 40 మన కానీ చూసుకుంటే 90 క్వశ్చన్లు, 90 మినిట్స్ అని మీకు టైం ఇస్తారు. 45 మ్యాక్సిమం మీకు ఉంటుంది, అంటే మార్క్స్ అనేది ఉంటాయి. టోటల్గా 50 మార్క్స్ అనేది ఇందులో మీకు టోటల్గా ఎగ్జామినేషన్ కూడా ఉంటుందని తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించిన సిలబస్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా కింద కామెంట్స్ తెలియజేశారంటే ఆల్రెడీ నేను సెకండ్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, ఓన్లీ దానిలో సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే చూడలేదో సెకండ్ ఛానల్ సంబంధించిన లింక్ కూడా నేను కింద ఇచ్చాను, అందులో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా ఏంటంటే కరెంట్ అఫేర్స్ కానీ ఇలాంటి టాపిక్స్ మీరు కోరుకున్న దాన్ని బట్టి, మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి నేను ఆ టాపిక్ కూడా మీకు తీసుకురావడం జరుగుతుంది. ఓకే, అయితే ఫ్రెండ్స్ చాలామంది డౌట్ అనేది నేను ఇప్పుడు క్లియర్ చేయడానికి ఎందుకు తీసుకొచ్చానంటే ఈ వీడియో మళ్ళా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఓకే, ఆ లింక్ మీద కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో అది కూడా నేను ఇప్పుడు మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇక్కడ జోనల్ వైజ్ కూడా, క్యాస్ట్ వైజ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎక్కడి నుంచి నేను డౌన్లోడ్ చేస్తున్నాను, అలానే ఏ అప్సెల్ వెబ్ పేజ్ నేను చూపిస్తున్నాను అది కూడా ఇప్పుడు మీకు నేను అఫిషియల్గా చూపించడం జరుగుతుంది. మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు. ఫ్రెండ్స్, తెలంగాణ సంబంధించి అప్సెల్ వెబ్ పేజ్ ఇది, తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు అప్సెల్ వెబ్ పేజ్. మీరు కానీ చూసుకున్నట్లయితే కింద లింక్ ఇస్తున్నాను, దాని మీద ఇలా ఓపెన్ చేయండి, ఇలా ఓపెన్ అవుతుంది. లేకపోతే మీరు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ ఐపీ అడ్రస్ కూడా మనకు www.tg.nic.in అనేది కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కూడా ఓపెన్ అవుతుంది. అయితే మీరు చేయాల్సిన చాలా సింపుల్, కిందికి వచ్చినట్లయితే ఇలా కిందికి రండి, కిందికి రండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లై ఆన్లైన్ లింక్ అనేది మనకు సూపర్వైజర్కి సంబంధించి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మనకి ఏంటంటే గ్రేడ్ 2కి సంబంధించి సూపర్వైజర్ సంబంధించి లింక్ అనేది దీని మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీని మీద ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు ఇంకో వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే డీటెయిల్ నోటిఫికేషన్ ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఓపెన్ చేసి చూపించాను చూడండి. ఈ నోటిఫికేషన్ దీని మీద క్లిక్ చేసినట్టు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఫస్ట్ గైడ్ లైన్స్ అనేది చూడండి. ఈ గైడ్ లైన్ చూసారంటే మీకు పూర్తిగా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేసి అప్లై అనేది చేయండి. ఫస్ట్ పేమెంట్ అనేది 200 పేమెంట్ తీసుకుంటారు. ఆ తర్వాత మీ అప్లికేషన్లో అడిగినటువంటి సర్టిఫికేట్స్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత అప్లోడ్ చేసినట్లయితే మీకు సర్టిఫికేట్ అనేది డైరెక్ట్గా అప్లోడ్ అనేది అవుతుంది. ఇప్పుడు కూడా మీకు అర్థం కాలేదు, ఇది మీరు చెప్తున్నది తప్పు అనుకున్న వాళ్ళు దీనికన్నా
పెద్ద మురుకులు ఇంకెవరు ఉండరు. ఎవరైతే నమ్ముతారో వాళ్ళు అప్లైని తీసుకోండి. నమ్మకపోతే ఎవరు ఎవరు ఏం చేయలేరు. ఓకే, ఎవరికైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో జెన్యున్గా ఉన్నటువంటి జాబ్ అప్డేటు నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే జెన్యున్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ కావాలనుకున్న వాళ్ళు ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆల్రెడీ ఫ్రెండ్స్ నేను తప్పు ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వను అని చెప్పాను, ఆల్రెడీ ఇవ్వలేదు, అలా కూడా ఇవ్వకూడదు అనేసి నేను ఆలోచించాను, అలానే మీకు చేస్తున్నాను. మీరు సపోర్ట్ అనేది తెలియచేయడం లేదు. మీ సపోర్ట్ వల్లనే నేను మోర్ వీడియోస్ తీసుకురావడానికి చాలా హ్యాపీనెస్గా ఉంటుంది. ఒక వీడియోకి ఒక లైక్ చేసి ఒక సపోర్ట్గా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి షేర్ చేయడం వల్ల. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లాస్ట్లో చూసినందుకు, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్.